विश्वक भय फैंस चला कूल अलर चेस्तारु तप्प इंकेम चेयरु अंते अयो विश्वक भय अटु तिरिगारु इप्पुडु मी कोसम भैया हेलो ఈవెంట్ కొచ్చామా ఆన్సర్లు చెప్పామా అరిచామా అన్నట్టుండొద్దు బోలెడంత ఎనర్జీ కావాలి ఇప్పుడు మీ ఆన్సర్స్ లో మాకు ఓకే విశ్వ బైక్ ఏం చెప్తే నంచి చిప్పుకుంటున్నా కదా ఏదో అరు సోద్దాం విశ్వగన్న ఐ లవ్ యు వండివర్ సినిమా బ్లాక్ బస్టర్ తాగదాం ఏ తాగదాం రామ్ ప్రసాద్ అర్జెంట్ గా అతను బుక్ మై షో ఓపెన్ చేసి ప్రీ బుక్ చేయండి టికెట్ అరే మొబైల్ దీనివు విశ్వక్ భయ్య ఒక్క నిమిషం జోక్ చేయట్లేదు విశ్వక్ భయ్య నీ ఫ్యాన్స్ నిజంగా ఫస్ట్ బుక్ చేస్తున్న టికెట్లు ఏ లవ్లీ ఎక్కడ జరగలేదు కానీ విని ఏసే తమ్ముడు నాలుగు టికెట్ నేను కూడా వస్తా బుక్ చేసే నెక్స్ట్ కూర్చోండి వస్తా విశ్వక్ భయ్యతో మాట్లాడడానికి ముందుగా ఈ అమ్మాయి ఎవరో సిగ్గుపడుతుంది అమ్మాయికి మైక్ ఇవ్వండి లేడీస్ ఫస్ట్ అన్న గారు మీతో స్టార్ట్ చేద్దాం విశ్వక్ భయ్య అక్కడే అన్నాడు నాకు భయ్య నీకు భయ్యే కాదు నాకు తెలుసు సో విశ్వక్ భయ్యతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నా హ్యాపీగా మాట్లాడచ్చు చూడండి ఎంతకన్నా ఒక మంచి దాదా హీరో గారు మీరే చూస్తున్నారు హలో అమ్మాయిని పట్టుకొని ఇందాక నుంచి విశ్వక్ భయ్య అంటే ఫీల్ అవదా అమ్మాయి సారీ విశ్వక్ భయ్య నాకు భయ్య ఆయనకి మీకు కాదు మీరు మాట్లాడొచ్చు నించోండి అగోండి మీ హీరో అక్కడ ఉన్నాడు ఏం మాట్లాడతారో అడగండి కోసం ఐ వాంట్ వన్ సెల్ఫీ యు వాంట్ వన్ సెల్ఫీ బ్లాక్ బ్లాక్ బాగా మ్యాచ్ అయ్యారు కూడా ఈవెంట్ అయిపోయింది అత్త సెల్ఫీ కాదు విశ్వకన్న నెంబర్ ఇస్తాను నీకు ఓకే కాకపోతే నెంబర్ పంచేది ఏమనుకోవద్దు తమ్ముడు చెప్పు నెక్స్ట్ అక్కడ క్యాప్ పెట్టుకొని చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు కానీ వైలెంట్ కలర్ చేస్తున్నాడు అబ్బాయికి ఒకసారి మైక్ ఇవ్వండి ఏ అమ్మాయిలు అక్కడ ఉన్నారు బేసిక్ గా విశ్వక్ భయ్యకి అమ్మాయిల ఫ్యాన్స్ చాలా ఎక్కువ రామ విశ్వక్ భయ్య విశ్వక్ బ్రో విశ్వక్ గారు విశ్వక్ మిమ్మల్ని పిలిచి రామ్ ప్రసాద్ గొంతు పోయారు ఈ అమ్మాయి ఇందా నుంచి మీ డిపి చూపిస్తుంది విశ్వక్ Love you so much. మైక్ తీసుకో ఒకసారి మళ్ళీ చెప్పు ఒక్కసారి మళ్ళీ చెప్పు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా మెసేజెస్ చదవండి చాలు ఒక్కసారి తన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు పొందల సార్ అల్లు మెసేజ్ పెట్టిందట నీకు విషయం చెప్పనా విశ్వకాల డాడీ ఎక్కడ ఉన్నారు మాట్లాడతానంటే పాడుకోవచ్చు ఫోటో లాస్ట్ అంటే ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫోటో ఐ లవ్ చెప్పేశావు కాబట్టి అదే వాళ్ళ డాడీ ఎక్కడ ఉన్నారో డాడీ చెప్పండి మామయ్య గారు అని చెప్పి ఇది ఎలా ఉందంటే లియోన్ జేమ్స్ గారు ఇచ్చిన స్కోర్ లాగే ఉంది ఇక్కడ కూడా మామూలుగా లేదు హాల్ బద్దలైపోతుంది ఏ ఏంటిది ఎటు చూడాలి ఎవరికి చూడాలి తమ్ముడు వచ్చిన దగ్గర నుంచి మన హీరోయిన్స్ తో ఒకసారి మాట్లాడదాం ఓకేనా డన్ ఏ ఆహా అబ్బా వస్తే నలిపేద్దామని నన్ను వస్తా ఓ మైక్ ఎస్ మీరా అక్క మిమ్మల్ని ఏంటి ఇది యూనివర్సల్ అక్క చెప్తారు ఏ తెలుగు మాట్లాడతారు ఒక మీరా మాత్ర మీరా 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 గారు విశ్వక్ గారితో వర్క్ చేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ అందరూ చెప్తారు చాలా బాగుంది అది అని నాకు విశ్వక్ లో ఒక నెగిటివ్ క్వాలిటీ చెప్పండి అబ్బా నాకు ఈ క్వాలిటీ నచ్చలేదని విశ్వక్ లో అది ఎలా ఉండాలంటే కాంట్రవర్సీ అవ్వాలి రేపు ఇద్దరు గొడవలు అవ్వాలి మధ్యలో నేను ఉన్నాను అయ్యో కాంట్రవర్సీ వదండి హలో చెప్పాలి పక్క చాలా చాలా కేరింగ్ కోస్టార్ అండి విశ్వక్ చాలా కేరింగ్ కోస్టార్ అది కాదు నెగిటివ్ కావాలి ఏం కావాలి నా వైపు చూసి రాగానే కన్ను కొడతాడు ఆహా లొకేషన్ లో రాగానే ఆహా అలా అంటాడు అలాంటివి కావాలి చాలా కాంట్రవర్సీ అండి నేను మైక్ పాస్ చేశాను మీకు తెలుగు వచ్చాను అనుకుంటా పూర్తి కదా హిందీ వచ్చా మీకు మీకు ఇంగ్లీష్ వచ్చు కదా నో ప్రాబ్లం నాకు రాదు మీరు మాట్లాడచ్చు ఇంత ఎంతసేపు అయినా మాట్లాడచ్చు
టెల్ అబౌట్ విశ్వక్ ఇన్ నెగటివ్ వర్డ్స్ నాట్ పాజిటివ్ టూ టూ ఎనీ వర్డ్స్ విశ్వ గురించి నెగటివ్ నెగటివ్ ఐ వాంట్ నెగటివ్ ఏ బట్ ఐ హావ్ ఓన్లీ నైస్ థింగ్స్ టు సే అబౌట్ హిమ్ ఏడే ఐ ఓన్లీ హావ్ నైస్ థింగ్స్ టు సే అబౌట్ హిమ్ ఏదో అన్నది భయ అర్థం అవలేదు నిన్ను నిన్ను పిలిచేది లేకుండా అంటుంది ఇంగ్లీష్ లో లంచ్ టైంలో ఫుడ్ బాగా పెడతాడు కదా విశ్వకపోయ ఆ విషయంలో నో డౌట్ ఎందుకంటే విశ్వకపోయితే నేను వర్క్ చేశాను అప్పుడే 3 kgs వెయిట్ పెరిగా ఇంకా తగ్గలేదు అండ్ నెక్స్ట్ మీకు తెలుగు నేర్చుకోండి ఓకే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా సార్ మీరు చెప్పండి సార్ విశ్వక్ గారి గురించి నెగటివ్ రామ్ ప్రసాద్ గారు మీరు wrong spot we spoke about each other too much yesterday vidu book rasthadu na meeda negative ante vishak bhai meeda book rasara meeru sir cheppandi sir nijanga genuinely cheppali are is always late to the set always like, late to the set late ga vastunnante dani artham em chesandi nen vishak bhai da work chesa atha late enduku vastunnante udhi ekkada intlo scene practice chestadu ee roju em cheyalani ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి లేట్ గా వస్తాడు యు నో వాట్ యు ఆర్ డూయింగ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ నెగటివ్ అండ్ యు ఆర్ డిఫెండింగ్ ఇట్ కాదు కాదా ఎండిపోయా నేను లేట్ గా రాను అని చెప్తున్నా మరి నెగటివ్ చెప్పండి ఏదో నెగటివ్ చెప్పారు కదా అదే రాంప్రసాద్ గారు మీరు మీ ఆటోలో పైకి వస్తే కొంచెంసేపు మనం తర్వాత ప్రోగ్రామ్ చేద్దాం డైరెక్టర్ ని చెన్నై నుండి హైదరాబాద్ వచ్చినావు కదా వాళ్ళని నచ్చిర రాయమన్న స్టోరీలు నడిచినాయని అడుగు చెప్పండి సార్ క్వశ్చన్ అడిగారు కదా నాకేమో ఇంగ్లీష్ రాదు నెగటివ్ మీకేమో తెలుగు రాదు నో నీడ్ నెగటివిటీ రా దిస్ ఫిల్మ్ ఫుల్ పాజిటివిటీ నో నెగటివిటీ లీవ్ ఓకే మీ హీరో కాబట్టి అలాగే సార్ మీ డాడీని ఎడితే చెప్తారా నెగటివ్ ఏమైనా ఒకవేళ ఇటువంటి ఉండు అసలు బయట బయట కలవమని అంటాడు ఓకే జై బాలయ్య అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు కదా తమ్ముడు మళ్ళీ వస్తాను వెయిట్ చేయండి రా అదనమాట సంగతి ఆ గీత ఓకే వినబడుతుంది ఇంకా మీరు కొంచెంసేపు అల్లరి సో గీత అలానే కంటిన్యూ చేద్దరు ఊరికే నేను ఈ సినిమా గురించి బాగా విన్నాను చూశాను నాకు స్టోరీ తెలుసు ఈ సినిమాలో ఏంటంటే విశ్వక్ భయ్యకి లైఫ్ లో ఇంకో ఛాన్స్ వస్తే ఏం చేస్తావు అనేది స్టోరీ సో నీకు దేవుడు లైఫ్ లో మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు నీతో యాంకరింగ్ చేయను అదేంట్రా అందంగా పుట్టాలని కోరుకోవచ్చుగా అంటే ఏమో అవి కొన్ని కొన్ని జరిగినప్పుడు ఎందుకులే కోరుకోవడం జీన్స్ కదా దేవుడు కానీ నాకు లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇస్తే విశ్వక్ భయ్యలో పుడతాను నేను కంపల్సరిగా హలో